భీమగల్ గ్రామాభివృద్ధి కమిటీ ఐకమత్యంతోనే పట్టణాభివృద్ధికి తన వంతుగా అందరినీ కలుపుకుని పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శెవ్వ అశోక్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కమిటీ బాధ్యతలు తనకు అప్పగించినందుకు ప్రతి ఒక్క కుల సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా గ్రామాభివృద్ధికి గ్రామ వీడీసీ అందరం ఐకమత్యంతో కేవలం భీమగల్ పట్టణ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఏ విషయంలో అయినా తామంతా ఒకటిగా ఉండి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సందు దాస్, గంధం నరేష్, చందుమోహన్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ వీడీసీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న కుల సంఘాల పెద్ద మనుషులకు, ప్లస్ వీడీసీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎన్నుకున్న కుల సంఘ సభ్యులందరికీ నమస్కారాలు. నేను పేరు శెవ్వ అశోక్. నేను గ్రామాభివృద్ధి కొరకు ఎల్లవేళ పాటు పడతానని మీ అందరి సహాయ సహకారాలతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతానని ఆశిస్తున్నాను. నాకు సహకరిస్తున్న కుల సంఘాల పెద్ద మనుషులందరికీ, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ అభివృద్ధిలో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎలాంటి లాభాపేక్ష చూసుకోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడతానని మనవి చేస్తున్నా. నాతో పాటు నా ఎన్నుకోబడిన ఉపాధ్యక్షుడు సందు దాస్, క్యాషియర్గా గంగం నరేష్ మరియు కోశాధికారిగా సందు మోహన్ గారు కూడా గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడడానికి నాతో ఎలావేళలా సహకరిస్తారని వాళ్ళని ఎన్నుకోవడం జరిగినది. నాతో పాటు వీరందరూ నాకు సహాయ సహకారాలు అందించి అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని అభివృద్ధికి పాటుపడుతున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.